हेलो हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल बानु व्लॉग्स। अंदर एम चेस्तुन्नारु, एला उन्नारु, हैव ए नाइस डे। अंदर बागुन्नारनि कोरुकुंटुन्नानु। सो इवाल चैनल लो मन फर्स्ट ब्लॉग अन्नमाट इदि। नेनु एम चेस्तानु, ना डे एला उंटुंदनेदि मीकु चूपिस्तानु, मैक्सिमम शूट चेयडानिके चूस्तानु। सो नेनु इप्पुडे लेचानु अन्नमाट, इंका फ्रेश अवलेदु। फ्रेश अयि वच्चिन तर्वात मल्ली मिम्मल्नि कलुस्तानु। ఫ్రెషప్ అయిపోయిందన్నమాట। సో ఇప్పుడే వచ్చాను, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి। చేసిన తర్వాత నేను ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్ కి వెళ్ళిపోవాలి। యాక్చువల్లీ ఆఫీస్ టైమింగ్ అనేది అంతా మారిపోయిందన్నమాట। సో 9 మార్నింగ్ ఎప్పుడైతే ఈ కర్ఫ్యూ లాక్డౌన్ స్టార్ట్ అయిపోయిందో ఇక్కడ అన్ని 12 క్లోజ్ అయిపోతున్నాయి అన్నమాట। సో 9 మార్చేశారు టైమింగ్ అంతా। సో ఇప్పుడు నేను త్వరగా తినేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి। నేను మీకు ఇప్పుడు ఏం తింటున్నాను నేను చూపిస్తాను। ఇక్కడ నేను కొన్ని మిల్క్ ఓట్స్, ఇంకా ఒక 4 బాదం నార్మల్ వాటర్ లో నానబెట్టినో తీసుకున్నాను। చాలా కష్టంగా అలవాటు చేసుకోవాల్సి వచ్చిందండి, ఇష్టంగా అయితే కాదు। స్టార్టింగ్ లో అస్సలు అలవాటు అవ్వలేదు నాకు, అది అసలు తినలేకపోయానన్నమాట। ఎలా తింటారు ఇదంతా అనుకున్నాను, కానీ కొద్ది కొద్దిగా అలవాటు అయిపోయింది। మిల్క్ ఓట్స్ బానే ఉంటాయి, నార్మల్ కొంతమంది వాటర్ లో బాయిల్ చేసుకొని తింటారు, అది కూడా ట్రై చేశాను కానీ అస్సలు అవ్వలేదు। ఇంకా అది తక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ బాదం అనేది హెల్ప్ అవుతుంది మనకి, అంటే హంగర్ లెవెల్స్ అనేది కొంచెం ఆపేస్తాయన్నమాట। సో అలవాటు అయిపోయింది, ఇప్పుడు డైలీ రొటీన్గా ఇదే తీసుకుంటాను, ఒకరోజు ఓట్స్ ఇంకో రోజు కెలాగ్స్ అలాగా। ఇప్పుడే నా బ్రేక్ఫాస్ట్ ఏమి చేసేసాను, సో ఇప్పుడు నేను రెడీ అయిపోతాను, మనం స్టార్ట్ అయిపోతాం। Yes, నేను రెడీ అయిపోయాను, ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను। ఫేస్ మాస్క్ చాలా ఇంపార్టెంట్, అస్సలు బయటికి వెళ్ళకండి ఫేస్ మాస్క్ లేకుండా। సో నా వాయిస్ మీకు వినిపించకపోవచ్చు, ఐఎమ్ సో సారీ। సో ఇప్పుడు ఇదే చాలా ఇంపార్టెంట్ కదా, ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోతున్నాను। ఆఫీస్కి వచ్చేసాను, అండ్ సో సారీ, మాస్క్ పెట్టుకుంటే అస్సలు వినిపించదు, కాకపోతే ఇక్కడ అస్సలు తీయకూడదు ఒక 1 కూడా, ఎందుకంటే అందరూ వస్తూ పోతూ ఉంటారు కదా। నాకు ఇక్కడ రావడానికి చాలా టైం పట్టింది, చాలా ట్రాఫిక్ పెరిగిపోయింది అసలు, అంటే 12 వరకే కదా, సో మేబీ అందరూ అన్ని పనులు 12 లోపే చూసుకోవాలని చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు బయటికి। నా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను, చాలా యంగ్ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు, నాకు ఇక్కడ ఉన్నవాళ్ళు। మంచి హోమీ అట్మాస్ఫియర్ ఉంటుంది వాళ్ళతో ఉన్నప్పుడు, ఇక్కడ నాకు అంటే ఫ్రీగా కలిసిపోతారనమాట వాళ్ళకి, ఇప్పుడు మీకు పరిచయం చేస్తారు। రాజేష్ అన్న ఒకసారి చూడండి, హాయ్ చెప్పండి, వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఒకసారి హాయ్ చెప్పండి। బాగా యంగ్గా కనిపిస్తున్నారు। అన్న హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, చంద్రబాబు నాయుడు లాగా। ఎస్, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను, యాక్చువల్లీ షూట్ చేయడానికి వీలు ఉండలేమో మ్యాక్సిమం, చాలా లేట్ అయిపోయింది ఇవాళ, 12 ఇక్కడ క్లోజ్ కదా, సో అన్నీ క్లోజ్ చేసేసి ఉంటారు ఆల్రెడీ, కానీ చిన్న చిన్న పనులు ఉన్నాయి చూసుకుని వెళ్ళాలి। ఎస్ స్టార్ట్ అయిపోయాం। Thank you.
ఇంటికి వచ్చాను. టైం ఆల్రెడీ 1 దాటిపోయింది. సో చూసారా మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎంత ఫ్రెష్గా బారెడైపోయిపోతారో, వచ్చేసరికి ఎలా అయిపోతారు. సో ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్తున్నాం అన్నమాట నేను మా మదరు. యాక్చువల్లీ మా మదర్కి కొంచెం హెడేక్ ప్రాబ్లం ఉందన్నమాట ఒక 4 డేస్ నుంచి. సో సైట్ చెక్ చేయించడానికి తీసుకెళ్తున్నాను, రెఫర్ చేశాను కోవిడ్ పేషెంట్స్ జాయిన్ అవ్వని హాస్పిటల్కి. ఇప్పుడు తీసుకెళ్తున్నాను, అక్కడ ఎలా ఉంటుందో ఏమో సిచ్యువేషన్ ఇంకా తెలీదు. మ్యాక్సిమం ఇంకా అక్కడ వీలుంటే నేను షూట్ చేస్తాను, లేదంటే లేదు. యాక్చువల్లీ మాస్క్ పెట్టుకొని నేను స్కార్ఫ్ కట్టుకున్నాను అనమాట, దానివల్ల చాలా సఫికేటింగ్ అనిపిస్తుంది నాకు ఇవాళ ఎక్కువగా. అంటే ఇప్పుడు మాస్క్ ఎంత ఇంపార్టెంటో స్కార్ఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో ట్యాన్కి హెయిర్ డ్యామేజ్ అన్నిటికీ యూజ్ అవుతుంది కదా. సో షోర్గా నేను అంటే తక్కువ డిస్టెన్స్ అయినా ఎక్కువ డిస్టెన్స్ అయినా ఖచ్చితంగా నేను స్కార్ఫ్ కట్టుకుంటాను. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏం చేస్తున్నారు? సో నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట, నేను మా మదరు. సో ఆఫ్టర్నూన్ చెప్పాను కదా ఫస్ట్ కొంచెం హెడేక్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. సో మళ్ళీ ఇప్పుడు విజిట్ చేయమని చెప్పారు, అందుకే ఇప్పుడు వెళ్తున్నాము. మళ్ళీ అక్కడ ఎంత టైం పడుతుందో తెలీదు, మ్యాక్సిమం నేను అక్కడ వీలుంటే షూట్ చేస్తాను. హాస్పిటల్ నుంచి మేము ఇంటికి వచ్చే దారిలో సో ఒక బేకరీలో టేక్అవే ఉంటే వెళ్ళి కేక్స్ అండ్ కుకీస్ తీసుకున్నాం అనమాట. నాకు చాలా ఇష్టం కేక్స్ అంటే, చాక్లెట్ ఫ్లేవర్ ఈజ్ మై ఫేవరెట్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సో సారీ. ఫస్ట్లీ నాకు అస్సలు అక్కడ వీల్లేదు నేను వీడియో షూట్ చేయడానికి. సో అక్కడ హాస్పిటల్ కదా, చాలామంది వచ్చారనమాట, పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. మేము యాక్చువల్లీ ఎప్పుడో ఈవినింగ్ వెళ్తే ఇప్పుడు టైం 9:30 అవుతుంది, ఇప్పుడు వచ్చాము, జస్ట్ ఒక 5 మినిట్స్ అయింది అంతే. ఐఎమ్ సో సారీ, నేను ఇవాళ చాలా వరకు షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ బ్లాగ్లో ఖచ్చితంగా మీకు అంటే నేను ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు నేను బ్లాగ్ చేస్తే కనుక ఖచ్చితంగా నా డే రొటీన్ అంతా మీకు చూపించేదాన్ని. సో ఇవాళ ఆఫీస్లో కుదరలేదు, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కుదరలేదు. ఇవాళ ఈ హాస్పిటల్ టెన్షనే ఎక్కువ ఉందన్నమాట. సో రిపోర్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా వచ్చాయి, రేపు మళ్ళీ ఒకసారి వెళ్ళాల్సి ఉంటుంది రిపోర్ట్స్కి ఫైనల్గా. సో ఇన్ కేస్ రేపు వెళ్తే కనుక నేను మీకు చూపిస్తాను. ఐఎమ్ సో సారీ. సో నెక్స్ట్ బ్లాగ్లో ఖచ్చితంగా మీకు అన్నీ చూపిస్తాను. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, కీప్ స్మైలింగ్ ఆల్వేస్. అంత కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి, సో అప్పుడే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకే, అంటే దెన్ సీ యూ, బై బై.